అప్డేట్ చూస్తే మునుగోడు ఏఎస్ఐ కోటి సింగ్ రెచ్చిపోయారు. ఓ భూ వివాదంలో రైతుపై చేయి చేసుకున్నాడు. ఇద్దరు రైతుల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ల్యాండ్ కేసు విషయమై ముత్యాలు అనే రైతును పిఎస్ కు తీసుకెళ్లే క్రమంలో చితకబాదాడు. మేకలు కట్టేసి వస్తానని రైతు చెప్పినా వినలేదు. కుటుంబ సభ్యుల ముందే చేయి చేసుకున్నాడు. మునుగోడు ఏఎస్ఐ భూ వివాదంలో రైతుపై చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు రైతుల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ల్యాండ్ కేస్ విషయమై ఏఎస్ఐ చేయి చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రైతులు రాజుగా చేశారు. రైతులు చాలా మనోధైర్యంతో చాలా ఆత్మభారంతో జీవించారు. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు అదుగోతి పాలయ్యారు. వీధి రౌడీలాగా పోలీసులు కూడా మారి రైతులపైన దాడులు చేయడం, రైతుల్ని చిత్తబాడడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మునుగోడు మండల కేంద్రంలో ముత్యాలంటువంటి రైతుని ఏఎస్ఐ, ఏదైతే మునుగోడు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ కోటిలింగం విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆయన చంపల పైన బలంగా కొట్టడం జరిగింది, ఈ పైన కూడా కొట్టడం జరిగింది. కొన్ని రోజులుగా గట్ల పంచాయతీ నడుస్తా ఉంది ముత్యాలకు ఆయన సంబంధించిన మధ్య. చాలా రోజులుగా పెద్ద మనుషుల పంచాయతీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ పోలీసులు ఈ సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని రైతును కొట్టినటువంటి ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఒక్కసారిగా కలకలరేగింది. పోలీస్ శాఖలో కూడా తీవ్ర చర్చాశీయమైంది. వెంటనే ఏఎస్ఐ కోటింగాన్ని సస్పెండ్ చేయాలని కూడా తర్వాత డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఆయన వృద్ధుడు, రైతు, అక్కడ మేకలు ఉన్నాయి, అక్కడ పొలాల్లో ధాన్యం కూడా మేము కోస్తా ఉన్నాం, కొద్దిసేపు ఆగి వస్తానని చెప్పేసి ఎంత సరి చెప్పినా కూడా ఏఎస్ఐ వినలేదు. ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు కూడా ఆదరణ వ్యక్తం చేస్తా ఉన్నారు. పదేళ్ల పాలన ఎట్లా ఉండే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎట్లా ఉండే, రోడ్ల మీదకి వస్తా ఉన్నాం, ధర్నాలు చేస్తా ఉన్నాం, ధాన్యం కొనుగోలు జరగట్లేదు, నెలల పాటు కొనుగోలు కేంద్రాల్లో ఎండకు ఎందుకు వానకు తడుస్తూ ధాన్యం వంట కూడా నష్టపోతా ఉన్నాం. ఈ రోజు పోలీసుల చేత కొట్టించుకున్నటువంటి పరిస్థితి రైతులకు వచ్చిందని కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఈ ఏఎస్ఐ కోర్టింగ్ కానీ సస్పెండ్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే రైతుని పోలీస్ స్టేషన్ లోనే ఉంచినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మమత రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వాహకంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. రిజిస్ట్రేషన్ లేకుండా 10 నెలలు నడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ డిఎంఈకి బీఆర్ఎస్వి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరింది. ఇంకా
అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వాకంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. రిజిస్ట్రేషన్ లేకుండా 10 నెలలు నడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ డీఎం కి బిఆర్ఎస్వి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మనకి లైవ్ లో అందజేస్తారు. వంశీ, బిఆర్ఎస్వి నాయకులు అటు ఏదైతే కోటి డిఎంఈ ఆఫీస్ చేరుకోవడం జరిగింది. ప్రధానంగా అమృత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చేరుకోవడం జరిగింది. ప్రధానంగా అమృత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విద్యార్థుల తరపున వారు డిఎంఈకి ఏదైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రజెంట్ దాదాపుగా 1200 మంది విద్యార్థులు ఏదైతే అన్యాయానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో వారి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాము గత 9-10 నెలల నుంచి కూడా అటు ఏదైతే రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తూ ఉంది ఏదైతే అమృత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీని గురించి ఏమంటారు సార్? ఈ అకాడమిక్ ఇయర్లో అమృత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద ఇవాళ కుకట్పల్లిలో, అమీర్పేటలో, దిల్సుఖ్నగర్లో, అదేవిధంగా మేదీపట్నంలో కొన్ని కాలేజీలు ఏర్పడేసి ఒక్కొక్క విద్యార్థి దగ్గర 100,000 రూపాయలు ఇవాళ వసూలు చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ దామోదర రాజనరసింహ గారు మినిస్టర్గా ఉన్నారు, కనీసం ఒక్కసారి కూడా మెడికల్ వైద్య విద్య మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. అసలు ఒరిజినల్ అసలు డిఎంఈకి సంబంధించి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి వెబ్సైట్ కూడా ఇవాళ క్లియర్గా లేదు. అసలు ఈ కాలేజీ గవర్నమెంట్ ప్రభుత్వం అఫిలియేషన్ ఉన్నదా లేదా తెలుసుకుందామంటే కూడా కనీసం ప్రభుత్వ వెబ్సైట్లో కూడా లేదు. కనీసం ఇవాళ ప్రభుత్వ వెబ్సైట్ లోపల ఎవరైతే కీ పర్సన్స్ ఉంటారో, మినిస్టర్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, డిఎంఈ కానీ, అదేవిధంగా మొత్తం టోటల్ నెంబర్, ఒక్క నెంబర్ కూడా, ల్యాండ్లైన్ నెంబర్ కూడా పనిచేస్తలేదు, వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా పనిచేస్తలేదు. మరి ఇట్లయితే వీళ్ళు ఏ విద్యార్థులు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఎవరైనా ఈ రోజుల్లో ఏమైనా వెబ్సైట్ను ఫాలో అవుతారు, వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయా లేవా, కరెక్ట్ ఉన్నా లేవా ఫోన్ ద్వారా పీరాజాలని అనుకుంటారు. కానీ ఇవాళ ఈ గవర్నమెంట్ లోపల మొత్తం వెబ్సైట్లు అన్ని కొలాబ్ చేసి పెట్టి కాంటాక్ట్ నెంబర్ లేకుండా వచ్చే వాళ్ళ విద్యార్థులు ఎక్కడో అక్కడనే మీరు అది కావాలంటే ఈ ప్రభుత్వం వెలువరిస్తుంది. కాబట్టి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము ధర్నా ఇస్తూ ఉన్నాం. కేవలం ఈ విద్యార్థులే కాదు, అనేక మంది విద్యార్థులు కూడా ఆందోళన బాధపడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క నిరుద్యోగులను కూడా అన్యాయానికి గురి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కేవలము ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము బిఆర్ఎస్వి నాయకులు ధర్నాకు కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది విద్యార్థులను కూడా ఏదైతే మరొక గేట్ ఏదైతే గేట్ ఉంటుందో ఆ గేట్
పక్కన నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆ విద్యార్థులను పోలీసులు ఏదైతే రానివ్వనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వందలాది మంది విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే గత 10 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేకుండా అమృత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు సంబంధించినటువంటి ఏదైతే ఫాలోఅప్ చేయాల్సినటువంటి అధికారులు కూడా ఫాలోఅప్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దాదాపుగా 1200 మంది విద్యార్థులు అన్యాయానికి గురైనటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా పోలీసులు అడుగునే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరో పక్క విద్యార్థులను కూడా పోలీసులు అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మీరేమంటారు? ఇవాళ విద్యార్థులు ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తూ చేసి వీళ్ళ విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళకు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అసలు ప్రభుత్వ వెబ్సైటే సరిగా లేదు. వీళ్ళ విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థులు 100,000 రూపాయలు వీళ్ళ ఫీజులు వసూలేశారు. దీనిపైన చర్యలు తీసుకోవాలి చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మరోపక్క విద్యా వ్యవస్థను పట్టించుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి కూడా మరోపక్క పట్టించుకోకుండా టూర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇవాళ వాళ్లకు చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ పాలన మొత్తం గాడిలో పెట్టారు. ఇవాళ ముఖ్యమైన వైద్య విద్యా శాఖ మీద ఇవాళ ప్రభుత్వం రివ్యూ మీటింగ్ పెట్టకుండా అసలు విద్యార్థులకు వీళ్ళకి ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఒక దిక్కు, వైద్య విద్యలో ఇవాళ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్తున్నారు కానీ ఇవాళ పర్మిషన్ లేని కాలేజీలు ఇవాళ బయట పెట్టడం వల్ల, పర్మిషన్ కాలేజీలో ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. దీనివల్ల ఇవాళ నష్టపోతున్నారు. కాబట్టి వీళ్ళపైన ఈ కాలేజీలపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇవి అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఉన్నా వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి అందరికి ఇప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇది మనం మన పక్క చూడొచ్చు, విద్యార్థులను అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మరికొంతమంది విద్యార్థులను కూడా గేటు బయట నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఖచ్చితంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేవంత్ సర్కార్ అసమర్థ విధానాలపై వరంగల్ పోలీసులు కన్నీరు చేశారు. టీఎస్ ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళన ఉధృతం చేశారు. ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 4th బెటాలియన్లో కానిస్టేబుల్ ఆందోళన చేపట్టారు. మమ్మునూరు 4th బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నిన్నటి వరకు పోలీసుల కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా ఇవాళ పోలీసులే ప్రత్యక్షంగా ఆందోళన దిగారు. రేవంత్ సర్కార్ అసమర్థ విధానాలపై వరంగల్ పోలీసులు కన్నీరు చేశారు. టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళనలు ఉధృతం చేశారు. ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 4th బెటాలియన్లో కానిస్టేబుల్ ఆందోళన చేపట్టారు. మమ్మునూరు 4th బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నిన్నటి వరకు పోలీసుల కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా ఇవాళ పోలీసులే ప్రత్యక్షంగా ఆందోళనకు దిగారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్ చెప్పండి, టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్లో ఆందోళన ఈరోజు అయితే ఉధృతం చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది, డీటెయిల్స్ ఏంటి? బెటాలియన్ పోలీసులకు సంబంధించి చాలా ఒకే డిమాండ్, 1 పోలీస్ విధానం తీసుకురావాలని చెప్పి వాళ్ళు అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిన్నటి వరకు బెటాలియన్ పోలీసులకు సంబంధించిన కుటుంబాలన్నీ రోడ్డెక్కిన పరిస్థితి. మొదటగా ఉమ్మడివరంగల్ జిల్లా చూసినట్టయితే మామునూరు 4th బెటాలియన్ సంబంధించినటువంటి పోలీసుల కుటుంబ సభ్యులు గవిచర్ల క్రాస్ రోడ్ వద్ద ఆందోళన నిర్వహించిన పరిస్థితి. ముందుగా ఆ కుటుంబాలన్నీ కూడా
మామ్నూరు ఫోర్త్ బెటాలియన్ ముందు ధర్నా నిర్వహించాలనుకున్నప్పుడు ఆ కుటుంబాలను ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి దేగ కళ్ళతో పోలీసులంతా పర్యవేక్షణ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇటు మామ్నూరు సంబంధించినటువంటి బెటాలియన్ దగ్గరే కాకుండా ఇటు అక్కడే ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ అని ఉంటుంది ఆ ప్రాంతంలోనూ పూర్తిగా పోలీసు పహారా ఏర్పాటు చేసినప్పటికీ గవిచర్ల క్రాస్ రోడ్ వద్ద వాళ్ళంతా మొదటగా ధర్నా నిర్వహించిన పరిస్థితి ఆ తర్వాత ములుగు సంబంధించినటువంటి 5th బెటాలియన్ దగ్గర కూడా పెద్ద సంఖ్యలో ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ బెటాలియన్ సంబంధించినటువంటి పోలీసు కుటుంబాలు కూడా ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలియజేశాయి. వన్ పోలీసింగ్ విధానం అంటే ఒకే పోలీసింగ్ విధానం అంటే ఇటు మన రాష్ట్రంలో సాధారణంగా సివిల్ పోలీసులు ఉంటారు ఆ తర్వాత బెటా అయితే ఏఆర్ పోలీసులు బెటాలియన్ పోలీసులు ఇలా కేటగిరీల వారిగా పోలీసులు ఉండే పరిస్థితుల్లో 1-2 మార్కులు తక్కువైతే ఆ కేటగిరీ మారుతా ఉంటుంది. పూర్తి స్థాయిలో బెటాలియన్ పోలీసులు అంతా కూడా ఇవాళ డ్యూటీ పరంగా అంటే వాళ్ళు విధుల సంబంధించి ఎక్కువసేపు పనిచేస్తా ఉన్నారు తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. సాధారణంగా 25-26 రోజుల పాటు కనీసం ఇంటికి రాకుండా పనిచేస్తున్నారు అన్నటువంటి ఒక టిమ్మ ఒక అంశాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ పిల్లలకు సంబంధించి వాళ్ళ భార్యలు మాట్లాడుతూ పిల్లలు కనీసం తండ్రిని చూసే పరిస్థితి లేదు తండ్రితో మాట్లాడే పరిస్థితి లేదు ఎప్పుడు చూసినా ఉద్యోగ ధర్మంలో భాగంగా విధుల్లోనే ఉంటున్నాడు పిల్లలతో గడిపే సమయం ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి ప్రశ్న వాళ్ళు లేవనెత్తుతున్న పరిస్థితి ప్రధానంగా వినిపిస్తుంది. వన్ పోలీసింగ్ విధానం తీసుకురావాలన్న అంశాన్ని మాత్రం వాళ్ళు లేవనెత్తుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇవాళ నిన్నటి వరకు పోలీసులకు సంబంధించినటువంటి కుటుంబాలు రోడ్డెక్కి నిరసన తెలిపిన క్రమంలో ఇవాళ పూర్తిగా ఆ బెటాలియన్ సంబంధించినటువంటి పోలీసులు కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి. మామ్నూరు బెటాలియన్ రోడ్డు అంతా కూడా ఇటు వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలో ఉంటుంది. ఏదైతే మామ్నూరు ఫోర్త్ బెటాలియన్ ఆ రోడ్డు పైన జాతీయ రహదారి పైన రోడ్డు ఎక్కి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా వన్ పోలీసింగ్ విధానం తీసుకురావాలి తమ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కల్పించాలి. ఇటీవల కాలంలో వచ్చినటువంటి డీజీ తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడతా ఉన్నారు. కనీసం కుటుంబాలతో గడిపే సమయం ఉండడం లేదు సెలవులు ఉండడం లేదు నెలలో కనీసం 3-4 రోజులు కూడా ఇంట్లో ఉండే పరిస్థితి ఉండడం లేదు. వరుస పెట్టి 25-26 రోజుల పాటు పనిచేస్తే ఎలా ఉంటుంది తమ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయని చెప్పేటువంటి ఒక ప్రశ్న కూడా వాళ్ళ నుంచి వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి. ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా కూడా పోలీసులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి పోలీసులు ధర్నా నిర్వహించిన పరిస్థితి పోలీసులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇదే మొదటిసారి అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మమత పూర్తిగా ఇవాళ సాయంత్రం కేబినెట్ సమావేశం కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున పోలీస్ కుటుంబాలు పోలీసులే రోడ్డు ఎక్కుతున్న పరిస్థితుల్లో ఇవాళ హోంశాఖ కూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. ముఖ్యమంత్రి శాఖగానే ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి తనకింది ఆ శాఖను పెట్టుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడం అయితే దారుణమైన పరిస్థితిగా వాళ్ళంతా కూడా భావిస్తా ఉన్నారు. ఇవాళ రోడ్డు ఎక్కుతున్నాము మా కుటుంబాలు కూడా నిన్నటి వరకు రోడ్డు ఎక్కిన పక్షంలో కనీసం ఒక హామీ ఇవ్వడం కావచ్చు తమ తమ విషయంలో ఆలోచన చేస్తున్నామనే విషయంలో కావచ్చు ఎటువంటి ప్రకటన చేయకపోవడం పట్ల కూడా వాళ్ళంతా కూడా నిరుత్సాహపడతా ఉన్నారు ఒక అసహనం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
నిరుపేద విద్యార్థుల స్థితిగతులను మార్చి వారిని అందలం ఎక్కించాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ ప్రిన్సిపల్ పాఠ్య పుస్తకాలను పక్కదారి పట్టిస్తున్న ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యార్థులకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలను సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ పక్కదారి పట్టిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యార్థుల ఉన్నతికి దోహదం చేసే పాఠ్య పుస్తకాలను పక్కదారి పట్టిస్తున్న ప్రిన్సిపల్ తీరుపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బుక్స్ చూసుకున్నట్టయితే అన్ని కూడా కొత్తగా ఉన్నాయి, కానీ వాళ్ళు స్టాఫ్ అందరు కూడా ఈ విధంగా బుక్స్ని మరి వాళ్ళ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్ముతా అంటున్నారు. మరి దీంట్లో ఎవరైతే పాత్ర ఉన్నదో తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ నేను ఒక దళిత మాజీ జడ్పీటీసీగా, ఎందుకంటే నా బిడ్డలు ఉండే హాస్టల్ వాళ్ళకు చదివే ఇప్పుడు అందరినటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు చక్కగా కృషి చేస్తూ ఉంటే ఈ విధంగా మరి పిల్లలకు ఇప్పుడు రీసెంట్గా మా రేవంత్ రెడ్డి గారు ఏవైతే మరి స్కూల్స్ కూడా ఒక్కొక్క స్కూల్స్ని కనీసం ఒక్కొక్కటి 25 కోట్లతోటి కట్టాలని, ఒక్కొక్క స్కూల్కి 25 ఎకరాలు కేటాయించాలని మరి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటే ఈ విధంగా బుక్స్ అమ్ముకునే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఉన్నారో వారిపైన చట్టరిత చర్యలు తీసుకోవాలని తప్పకుండా ఒక దళిత మాజీ జడ్పీటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్తగూడెం సెంట్రల్ పార్క్ నుంచి రుద్రంపూర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, డిఎఫ్ఓ కిష్టా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా, రాష్ట్రం, దేశం కోసం పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ తెలిపారు. పోలీసులంతా హెల్త్ అండ్ ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రముఖ గుస్సాడి నృత్య కళాకారుడు కనకరాజు కన్ను మూశారు. అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు గుస్సాడి నృత్య సంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గుస్సాడికి దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చిన ఆయనకు 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. నేడు మార్లవాయి గ్రామంలో ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం కనకరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయికి చెందిన కనకరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు వివిధ దవాఖానాల్లో చికిత్స చేయించారు. శుక్రవారం సాయంత్రం ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు. గుస్సాడి నృత్య గురువుగా పేరుగాంచిన కనకరాజు వందలాది మంది యువకులకు తన కళను నేర్పించారు. దేశవ్యాప్తంగా గుస్సాడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కనకరాజు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్ 9 ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. 2021 నవంబర్ 9 నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా కనకరాజు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆదివాసీ గోండుల గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన గుస్సాడి కనకరాజు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కనకరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కృషిని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తగు రీతిలో ప్రోత్సహించి సత్కరించిందని వారు గుర్తు చేసుకున్నారు.
ఆదివాసీల గుసాడి నృత్యానికి దేశవ్యాప్త ఖ్యాతిని తెచ్చారని కీర్తించారు. కనకరాజు మరణం తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ వికాసానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఎర్రకోటపై తన నృత్యాన్ని ప్రదర్శించి తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించారని కేటీఆర్ గుర్తు చేశారు. కనకరాజు అంత్యక్రియలు స్వగ్రామమైన మార్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నేడు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ టీ న్యూస్.